हेलो भाई साहब, इंत चलो अनको लेदे बाबू चले अपने इकड़ा फर्स्ट ऑफ ऑल बॉबी ना पकने वी इप्पटिके चाला लेट अयिंदी मत्तम टेक्नीशियंस अंदर की आर्टिस्ट अंदर की आल द बेस्ट कादु कांग्रेचुलेशंस एंदुकंटे सिनेमा सूपर हिट चेचे एंटी सूपर हिट चाला चिन्न पदम अदि ब्लॉकबस्टर फोन कॉल लोडिंग अंते सो मुंदु इंकेकने मालगा नेनु वच्चिन माट्लाडडानिकि ओकटे एक्कडि नुंचि एदि एला स्टार्ट अयिंदि इप्पुडु గుంటూరు నుంచి ఏమో ఇతను స్టార్ట్ అయ్యాడు అన్నయ్యకి ఫ్యాన్గా అంటే అన్నయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అన్నయ్య అయ్యాడు అక్కడ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి సుప్రీం హీరో చిరంజీవి అక్కడి నుంచి మొదలైంది నాది మొదలైంది విజయవాడ నుంచి చిరంజీవి గారితో అన్నయ్యతో నాకు జర్నీ స్టార్ట్ అయింది విజయవాడ నుంచి మొత్తం మాకు గ్యాంగ్ ఉండేది అక్కడ ఆ గ్యాంగ్ అందరూ మొదలు నేను అప్పుడు కాన్ఫిడెంట్ గా ఇప్పుడు ఇందాక బాబీ ఎలాగైతే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడో అంతే కాన్ఫిడెంట్ గా నేను అనేవాడిని. అదేంటంటే విజేత ఫంక్షన్ విజయవాడ పిడబ్ల్యూ గ్రౌండ్స్ లేట్కి వెళ్ళాను. అక్కడ ఎక్కడో ఉన్నారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాను నేను. అప్పుడు నేను అనుకున్న నాతో పాటు ఇద్దరు ముగ్గురు వచ్చిన వాళ్ళతో చెప్పాను అసలు నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు ఇక్కడ. అప్పుడు పక్కన చిరంజీవి గారు పక్కన కూర్చుంది కోదండరామ రెడ్డి గారు భానుప్రియ గారు కూర్చున్నారు. ఒకరోజు నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను అని అనుకున్నా. వీళ్ళందరితో ఉండేవాడిని మా వాళ్ళందరితో ఉండేవాడిని కాన్ఫిడెంట్గా ఇందాక బాబీ చెప్పినట్టు కాన్ఫిడెంట్గా అక్కడి నుంచి మొదలయ్యి వచ్చి ఫస్ట్ ఫ్రంట్ క్యారెక్టరు కొన్నేళ్ళ తర్వాత అన్న సినిమా తమ్ముడు క్యారెక్టరు ఆ తర్వాత వాల్తేరు వీరయ్యలో అంతే లోడింగ్ కరెక్ట్. సో చాలా గర్వంగా ప్రతి మూమెంట్ ఆయనతో పర్సనల్గా యాజ్ వెల్ యాజ్ అంటే నేను విజయవాడలో స్టేట్మెంట్ ఇచ్చిన దానికంటే కూడా ఆల్మోస్ట్ ఆయన సంఖ్య కూర్చున్నాను నేను. అంత ప్రేమిస్తారు ఆయన, అంత ప్రేమించారు నన్ను, అంత ఇష్టపడతారు నన్ను. మీతో గడిపిన ప్రతి క్షణం అన్నయ్య మధ్యలో 9 ఏళ్ళు మిస్ అయ్యాం మిమ్మల్ని, ఇక మిస్ అవ్వద్దు అసలు. ఏదేదో చెప్పాలనుకున్నాను మొత్తం దొబ్బిని. అన్నయ్య గురించి ఇంకోటి చెప్పాలి, ఆయన ఎంత మంచివాడండి. ఇందాకే బాబీ చెప్పేశాడు ఆల్రెడీ, నేను అనుకున్నదే బాబీ చెప్పేశాడు. అవతల వాడిని ఏమీ అనకూడదు, ఎవరైనా ఏమైనా ఆయన ఆయన అంటే భరిస్తారు, బాధపడతారేమో కానీ అసలు బయటపడరు ఆయన. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది. పోన్లే పాపం అలాగే అసలు ఎవరిని నాకు తెలిసి నాకు పరిచయం అయిన తర్వాత ఒక్కరి గురించి నెగిటివ్గా మాట్లాడటం అనేది నేను వెళ్ళా అస్సలు. ఐ లవ్ యూ అన్నయ్య. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇప్పటికి చాలా టైం అయింది, ఖచ్చితంగా మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం, ఇరగ తీసేద్దాం. ఇక ఈ వ్యక్తి ఇతను బల్బు టైంలో నాకు పరిచయం అయ్యాడు, కథ చెప్తాన్నాడు, చెప్పాడు, ఒప్పించాడు, పవర్ చేసుకున్నాడు. అక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయింది. వెరీ వెరీ పాజిటివ్ పర్సన్. ఈ సినిమాతో నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావని నా ప్రగాఢ నమ్మకం. వెళ్తావు, వెళ్ళిపోయావు, ఇంకా అసలు డిస్కషన్ వెళ్ళిపోయినట్టే నువ్వు. సో అన్నయ్య ఇలాంటి ఫంక్షన్స్ మనం ఇంకా చేసుకుంటా ఉన్నాయి. ఈ ఒక్క సినిమాకి ఇంకా బోల్డన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ నెక్స్ట్ టైం నేను ఏం చేద్దామంటే ఫస్ట్ మనం మాట్లాడదాం అని బెటరు. అన్నీ అయ్యేసరికి ఏంటంటే మొత్తం అనుకుంటాం అనుకున్న మొత్తం అని నాకున్న జ్ఞాపక శక్తికి మొత్తం పోతున్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్ కోర్స్ అది హీరో ఆఫ్ ద ఈవినింగ్ రాక్ స్టార్ డిఎస్పి
డిఎస్పీ అని మన కాంబినేషన్లో ఇది ఐదో సినిమా అనుకుంటా, ఆరో సినిమా అనుకుంటాను. అన్ని అద్భుతమైన పాటలు ఇచ్చాడు నాకు, సూపర్ సాంగ్స్ ఇచ్చాడు అన్నీ. సో ఫోన్ కాల్ లోడింగ్, డోంట్ స్టాప్ డాన్సింగ్, ఎరగదీసే దేవి ఇలాగే కంటున్నావు, ఇందాక నువ్వు ఇచ్చిన ఎనర్జీ సూపర్. అసలు నాకు వచ్చేదనిపించింది తెలుసా, సక్సెస్ మెట్లో చూసా ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను, సక్సెస్ మెట్లో ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవబోతుంది. సంక్రాంతి పండగ మళ్ళీ మొదలవుతుంది, దీంతో ఆల్రెడీ మొదలైపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, సిఓఎన్ సక్సెస్ మెట్.